దగ్గర ఉంది. హలో. హలో, నేను లక్ష్మిని. ఏ లక్ష్మి? ఏంటి ఇంత త్వరగా మర్చిపోయారు? ఓ, పాత లక్ష్మి. ఏ పాత లక్ష్మి? ఈవిడ మన ఊర్లో ఉండే లక్ష్మి. నైట్ డ్యూటీ పూర్తయ్యాక మన హోటల్కి వచ్చి ఫోన్ చేస్తారు. అది సరే, గానీ నువ్వెందుకు నాకు ఫోన్ చేస్తున్నావు? ఇలా ఫోన్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ముందు పెట్టే పెట్టే. యువర్ మిస్టేక్. నేను మీరు అనుకుంటున్న లక్ష్మిని కాదు, నేను లక్ష్మి మేనన్. నన్ను ఒక క్రిటికల్ స్టేజ్ లో మీరు హెల్ప్ చేశారుగా, నన్ను బండిలో కూడా డ్రాప్ చేశారు కదా. హా లక్ష్మి, గగన్ గురించి ఎవడ చెప్పు 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 చెప్పు. నేను మిమ్మల్ని కలవాలి, అది కూడా అర్జెంటుగా. ఏంటంత అర్జెంట్ మీకు? నేను చెప్తానుగా, ఇప్పుడు ఎక్కడున్నారు? నేను మా నాన్నగారులో హోటల్లో ఉంటున్నాను. మీరు ఫ్రీగా ఉంటే ఇప్పుడు మనం మీట్ అవుదామా? మీట్ అవ్వచ్చు. ఎక్కడికి రమ్మంటారు? సమ్మర్ బ్రిడ్జ్కి. ఇదిగో వెంటనే బయలుదేరుతాను. ఆహా, ఏడుకొండవాడా వెంకటరమణ, నేను చూస్తున్నదంతా నిజమేనా? ఇక్కడేం చేస్తున్నారండి? మన ఇద్దరం జీవితంలో మళ్ళీ కలుస్తామని కల్లో కూడా ఊహించలేదు. ఎందుకు నన్ను రమ్మన్నారు? నేను మిమ్మల్ని ఒక హెల్ప్ అడిగితే కాదని అంటారా? విషయం ఏమిటో తెలియకుండా ఎలా చెప్పగలండి? మీరు ప్రమాణం చేస్తేనే ఏమిటో చెప్తాను. అయ్యో, మీరు అనుకుంటున్నట్టు నేను ఆ టైప్ కాదు. ఏంటో టైపు? అదేనండి, పెళ్లి గాని బ్యాచులర్ ని, అందులోనూ వయసులో ఉన్న అమ్మాయికి నేను ఎలా మాట ఇవ్వగలను? మా నాన్నకి చెప్పకుండా నేనే పని చేయనండి. తొందరపడే మనం ఏదో చేసి మన పెళ్ళైన తర్వాత ఏదైనా గొడవలు వచ్చాయంటే పెద్దవాళ్ళైన వాళ్ళు రావాలి కదండి. అయ్యో, నేను అలా చెప్పడం లేదు. కాదా? కాదు, మనమే అనవసరంగా ఏదేదో ఊహించుకున్నాం. మనం కాదు, మీరు. అవునవును, ఒకసారి చేసి చూపించండి. ఒట్టే చెప్తున్నాను, ముందు విషయం ఒకటి చెప్పండి. మాకి సిటీలో ఒక హోటల్ ఉంది. రోడ్ సైడ్ హోటల్? కాదు, 5-స్టార్ హోటల్, హోటల్ రాజ్ ప్యాలెస్. అక్కడ మా బార్ని ఒకడు లీజ్ కి తీసుకున్నాడు. అది ప్రపంచంలో లేని ఒక అగ్రిమెంట్ వేసుకుని. ఓరి నాయను, ఒకవేళ ఇది గోపాలకృష్ణ కూతురు అయి ఉంటుందా? అతని పేరు తెలుసు తెలుసు తెలుసు. తెలుసా? ఖచ్చితంగా తనకంటూ ఒక పేరు ఉంటుంది కదా. ఒక లోకల్ అయిన పేరే. కుమార్. ఏంటి? కుమార్ కుమార్ కుమార్. అటువంటి వాడికి కుమార్ అనే పేరే ఎక్కువగా ఉంటుంది. వాడి మొహం వాడు ఎప్పుడైనా చూసారా? మరి స్టూపిడ్, బ్లడీ, కంట్రీ, వేస్ట్ ఫెలో. ఆయన్ని తిట్టడం మానేసి ముందు ఏ పని మీద వచ్చారో చెప్పండి. కమ్ టు ద పాయింట్. అతను మనసులో ఏదో దాచుకుని మమ్మల్ని పగ తీర్చుకుంటున్నాడు. మా హోటల్ స్టేటస్ ఏమీ లేకుండా చేశాడు. అది అనుకుంటేనే చిరాగ్గా ఉంది. ఇడియట్. ఆయన గురించి బయట బాగా చెడుగా విన్నట్టున్నారు, అందుకే వ్యతిరేకిస్తున్నారు. వాడి చేతిలో ఉన్న అగ్రిమెంట్ తీసేసుకుని వాడిని కొట్టి తరిమేయాలి. మీ వల్లే ఇది జరుగుతుంది, నాకు హెల్ప్ చేయరా? నిజం చెప్పాలంటే ఇది పెద్ద తలనొప్పి కేసే. వాడిని అక్కడ నుంచి తరిమి కొట్టాలంటే కొంచెం కష్టమైన పనే. నాకు ఒట్టు వేశారు, అందుకే నేను ఏ అమ్మాయికి ఒట్టానని చెప్పింది. ఇప్పుడు మీరు హెల్ప్ చేస్తే మీరు ఊహించని గిఫ్ట్ మీకు ఇస్తాను. ఊహించని గిఫ్ట్ ఇస్తే ఏం లాభం? ఊహించే గిఫ్ట్ ఇవ్వచ్చు కదా. మీరు పెద్ద కిల్లాడి. అలా అయితే కుమార్ అనే యూసెస్ ని పక్కన పెడదాం, ఆ తర్వాత మన ఇద్దరం కలుసుకుందాం, గిఫ్ట్ చేతులు మార్చుకుందాం. అప్పటి వరకు ఒక స్మాల్ బ్రేక్. లేదు, ఇద్దరు హోటల్లో పని లేకుండా సెలవులాగా అయిపోయారు. వీళ్ళే పని తీసే ముందు మీరే ఎక్కడికైనా వెళ్ళిపోండి. వేరే మంచి హోటల్ ఏమైనా మీకు చెప్పమంటారా? పెళ్లి చేసుకుని జాలీగా మీ పాట సంతోషంగా. రే, గోపాలకృష్ణ కూతురుందా? ఉంది, కానీ నేను ట్రై చేయలేదు. తన రౌండ్ ఫేసా? నేను అసలు తన ముఖాన్ని చూడలేదు. ఖచ్చితంగా తనే ఉంటుంది, అనుమానమే లేదు. ఈ అమ్మాయి నమ్మా భగవంతురా, నేను ఇంత దూరం కష్టపడి ఇష్టపడి ముద్దిచ్చి నాతో పాటు ఈ ఊరికి తీసుకొచ్చి వదిలి పెట్టింది. వీడి కూతురు అని తెలుసుంటే పేక మీద కాలేజ్ తొక్కేసేవాడిని. నాకు అర్థం కాలేదు. అర్థమైందిరా? ఇక్కడ ఎవరిని చూస్తే భయపడతారు? నన్నే కదా, నన్నే కొట్టి తరిమేమని చెప్పి నన్నే హెల్ప్ అడుగుతుందిరా. నేనెవరిని? బాబుకి బాబుని కదా, తన స్కూల్లోను కాలేజీలోను నేర్చుకున్నటువంటి విద్యని నేను తనకి నేర్పిస్తాను. నేను ఎవరైనా పిల్లకి ఇంకా తెలియట్లేదు. ఎందుకు ఇలా అరుస్తోంది ఈ ఏనుగు మనిషి? ఎటు వెళ్ళాడు? ఏనుగు కోసం టీయో కాఫీయో తీసుకురావడానికి వెళ్ళుంటాడు. దాని కట్టెలు విప్పేస్తావా? ఏయ్, నిన్ను నా కట్టెలే నేను ఇప్పుకోలేను ఇంకా దాన్ని. నువ్వు అసలు ఎందుకు ఇక్కడ ఉన్నావు? స్టూపిడ్.
పాపా వద్దు అయ్యో నా మాట విను మీ పని ఏంటో మీరు వెళ్ళి చూసుకోండి నా మాట విను దాని కాళ్ళ దగ్గరికి వెళ్తే చాలా ప్రమాదం అయ్యో అయ్యో అమ్మా దాని దగ్గరికి వెళ్ళపో తొండానికి దొరికేవంటే ఫుట్బాల్ లాగా ఆడుకుంటుంది నా మాట విను ఇటు రావద్దు నువ్వు అక్కడికి వెళ్ళకు నాన్న ఏనుగు తనని చంపేసిందంటే మనకే మంచిది ఓహో గొప్ప తెలివి నీ టైం చాలా బాగుంది శుక్రుడు సూపర్ గా ఉన్నాడు నువ్వేట్రా బకెట్ తీసుకొచ్చావు పాలు తీస్తావా ఏంటి నిన్ను కొట్టు అన్నట్టు మీకు శుక్రరాశి అనుకున్నాను గానీ శనిదశ బాగా నడుస్తుంది ఎలా కొట్టింది ఏం చేస్తున్నావు ఏ ఏరుగో మర్యాదగా వెనక్కెళ్ళో లెఫ్ట్లో పో రైట్లో పో నా బుజ్జి కదో వెళ్ళు 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 ఏ ఒక్కటి ఇచ్చానంటేనా వెళ్ళు ముందో వెళ్ళమంటున్నాగా అయ్యో దీనికి ఎలా చెప్తే అర్థం అవుతుందో అర్థం కావడం లేదే వెళ్ళమని చెప్తున్నా కదా అయ్యో ఏం జరుగుతుందిరా ఏం చెప్పినా ఏనుగు వెనక్కి వెళ్ళట్లేదు ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం దొరికిపోయాం రైట్ ఏనుగు ఆగే పీచే నీచే ఊపర్ ఈ ఏనుగు ఏం చెప్తే రివర్స్ గీర్ వేస్తుంది ఏనుగు మన వైపే వస్తుంది ఏదైనా చెయ్యి ఇలా లెఫ్ట్ రైట్ చెప్తున్నావంటే మనల్ని తొక్కి పడేస్తుంది ఏనుగు నీకేమైనా మదవెక్కిందా ఎందుకలా ముందుకు దూసుకొస్తున్నావు ముందు వెనక్కి వెళ్ళు లేదంటే నీ చెవులు మెలేసేస్తాను దానికి ఏదో అర్థమైంది అనుకుంటా తొండం చూపిస్తుంది నా గురించి నీకు పూర్తిగా తెలీదు నే ఎత్తి మీద ఒక ముట్టిగా ఇచ్చాను అనుకో వెళ్ళు వెనక్కి వెళ్ళు అలా వెళ్ళు అరే వెనక్కి వెళ్ళిపోయింది ఇలా చెప్తే వెనక్కి వెళ్తుందని నీకెలా తెలుసు ఏనుగు రివర్స్ గారు నీ చెవులు మెలేస్తానని చెప్పగానే వెనక్కి వెళ్ళిపోతుందని ఇప్పుడేరా నాకు అర్థమైంది నేనెవరు నీ గగన్ కదా గగన్ అంటే అంతే మరి థ్యాంక్ యూ నీకు బదులుగా నేను చెప్పాను నేను చెప్పినట్టు మీ పని ముగించేసాను మిగతాది ముగించేద్దాం సంతోషం నీకేం అవ్వలేదు ఏం ప్రాబ్లం లేదు ఈయన నా ఫ్రెండ్ మిస్టర్ గగన్ నమస్కారం హలో అది సరే ఈ హోటల్ ని ఖాళీ చేయడానికి వచ్చిన వాడే నీ ఫ్రెండా వీడే మన బారుని లీజుకు తీసుకున్న కుమారు వాట్ ఫూలిష్నెస్ యు ఆర్ టాకింగ్ చూడండి లక్ష్మి గారు వాళ్ళతో మాట్లాడే టైం వేస్ట్ చేసుకోకండి మీరు తరిమేమని చెప్పిన కుమార్ని నేనే గగన్ ని నేనే గగన్ కుమార్ వర్దిల్లాలే గగన్ కుమార్ వర్దిల్లాలే లక్ష్మి మేడం మీ స్టార్ హోటల్ ఎదురుగా ఉన్న ఇడ్లీ కొట్టినప్పుడు ఆయన చూసారా అది మా నాన్నగారి కొట్టు వీళ్ళందరూ కలిసి మా నాన్నగారి కొట్టును నాశనం చేసేశారు ఆ పగతోనే 3 నెలల్లో ఈ హోటల్ని సర్వనాశనం చేస్తానని వీళ్ళతో ఛాలెంజ్ చేశా అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఈ హోటల్ని మూయించేంత వరకు నేను ప్రశాంతంగా నిద్రపోను